మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత జన్మదిన వేడుకలు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అనంతరం వికలాంగులకు తన సొంత ఖర్చులతో 7 లక్షలు పెట్టి వికలాంగులకు ద్విచక్ర వాహనాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సాయం చేయాలన్నప్పుడు చాలా సార్లు అందరికీ మనం సాయం చేయలేకపోయినా, కానీ ఈసారి నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏదో ఒక సాయం చేసే ఉద్దేశంతో ఈ వికలాంగ సోదరులందరూ నా బుర్రలో తట్టి కేటీఆర్ గారి యొక్క స్ఫూర్తితో నా సొంత ఖర్చులతో, అంటే ప్రతి బండికి కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది, 7 బండ్లు నా సొంత ఆర్థిక సాయంతో 7 గురికి 7 లక్షల రూపాయలతో వాళ్ళందరికీ ఇవాళ ఈ హీరో వెహికల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు, పార్లమెంట్ సభ్యులు, ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీస్సులు ఇదే విధంగా కొనసాగాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆదరణ చాలా బాగుంది. ఇదే విధంగా కొనసాగాలి. ఇంకా మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలి. మరింత ఎక్కువ మంది, అంటే ఇదొకటి కాదు, ఏదైనా పూర్తి స్థాయిగా వాళ్ళకు సాయం చేసే విధంగా భగవంతుడు ఒక శక్తినివ్వాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని పూర్తి స్థాయిగా మనస్ఫూర్తి తెలియవస్తూ పేరు పేరే మన వచ్చిన సోదరులందరూ కూడా, ఎందుకంటే చాలా చదువుకున్న పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, కిరాణా షాప్ పనిచేసుకుంటూ కూడా ఇంట్లోంచి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు ఆటో ఎక్కి రావడం పోవడం రాత్రిపూట ఎప్పుడైనా పోయొచ్చు కష్టపడతా ఉన్నారు, వాళ్ళకి ఈ రోజు వాళ్ళ ఆడబిడ్డగా నా సొంతంగా ఇచ్చే చిన్న చిరు కానుక ఇది. వాడు మరొకసారి అందరికీ పార్లమెంట్ సభ్యురాలు మాధవ్ కవిత మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరు చేయని సాహసం చేసి మహబూబాబాద్ జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారు. ఈ రోజు ఒక దివ్యాంగునికి ఒక వెహికల్ అవసరమని గుర్తించి ఈ రోజు మా అందరికి ఒక 7 వికలాంగులకు తన సొంత ఖర్చులతో మాకు వెహికల్స్ మంజూరు చేసినందుకు మా వికలాంగులందరి తరఫున కూడా నేను మేడం గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ రోజు ఇలాంటి పుట్టినరోజులు మేడం గారు ఎన్నో జరుపుకొని మాలాంటి వికలాంగులకు మరియు ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారికి మా అందరి తరఫున, వికలాంగులందరి తరఫున కూడా మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నవీన గురించి కావాలి.